నాకు 24 క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంది. నా మై ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్, నేను సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా వచ్చా. అప్పటి నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్కి ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి, ప్రతి దాంట్లో నాకు తెలుసు ఎక్కడ ఏం కొంటే తక్కువకి వస్తుందో నాకు తెలుసు. ఎక్కడ ఏ సీన్, నేను డైరెక్టర్ గారు చెప్పాను అన్నా ఇవాళ ఈ సీన్ కాదన్నా ఈ నా మాట అన్నా అనేవాడిని, నేను అనేవాడు నాకు తెలుసు అన్న ఇవాళ సీన్ కాదు. నో డౌట్, ఆయన ఒక సినిమాకి ఒక కోఆర్డినేటర్, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ఒక ఆర్ట్ అసిస్టెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేశాడు కాబట్టి ఆయనకు లాభాలు కూడా అప్పుడు అలా వచ్చాయి. ఎందుకంటే సినిమాని, సినిమాకి సీఈఓ ఉండరు సార్, సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శం. నాకు మహానుభావుడు రామానాయుడు గారు సెట్లో పొద్దున్నే ఉండేవాడు, ట్రాలీ చూసేవాడు, నా కళ్ళారు చూశాను ఆయన దగ్గర మేము సినిమాలు చూసేవాడుగా. అట్లా ఉండాలి సినిమా అంటే. ఎందుకు నిర్మాత అనేవాడు బిడ్డ కదా సార్, కడుపులో తల్లి గర్భంలో బిడ్డను ఎంత నీట్గా డెలివరీ చేస్తుంది, ఊరికే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఒక ఆడమే ఎట్లా పెడితే అటు తిరిగి అయినా బిడ్డ లైఫ్ పోతుంది కదా. సినిమాని మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ ఇస్తుందో, మన సినిమాని అంత బాగా డెలివరీ ఇస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్టర్ వస్తుంది. ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. హరీష్ శంకర్కు ఉన్న టాలెంట్కి, హరీష్ శంకర్కు ఉన్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చని మిస్ అయింది. ప్రతి మిలిటరీ మన సరిహద్దులు ఉండే సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలకి తగలదు. ఒక్కోసారి మిస్ అవుతుంది. మిస్ అయినంత మాత్రం వాడు సైనికుడు కాకుండా పోతాడా, కాకుండా పోతాడా? అంతే. హరీష్ శంకర్ అంటే నాకు తెలుసు, ఒక పూరి జగన్నాథ్ అంటే తెలుసు. పూరి జగన్నాథ్ గురించి చెప్తాను, పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకిరీలు తీస్తాడు మళ్ళీ రాసుకోండి, మీరు చెప్తాను ఒక టెంపర్ తీస్తాడు రాసుకోండి మళ్ళీ చెప్తాను. కానీ కానీ థ్యాంక్ యూ నాలాంటి ఉంటే నీళ్ళు చేస్తారు, అలా చేయరమ్మా వీళ్ళు. వీళ్ళకి కొత్త వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు వస్తారు, సార్ సి యాక్చువల్లీ తీసాను కానీ మా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపనలో ఫ్లాపులు తీస్తారు వీళ్ళు. నాలాంటి కసి ఉన్నాడని నమ్ముకోండి, నాలాంటి తపన ఉన్నాడని నమ్ముకోండి, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయండి. గణేష్ మీరు వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వదిలే గణేష్ గారు, గణేష్ గారు, గణేష్ గారు, మీరిచ్చిన భరోసాకి హరీష్ శంకర్ గారి మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్. హరీష్ శంకర్ అనే ఒక డైమండ్ సార్, నల్ల లైట్ అయితే నల్లగా ఉంటుంది, తెల్ల లైట్ అయితే వెలిగిపోతుంది. ఆ డైమండ్ని ఎట్టేస్తానో చూపిస్తాను మీకు నేను, చూసుకోండి మీరు.